నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం బొడిసిద్దాయపల్లి ఎస్టీ కాలనీ వాసులు శ్మశాన వాటిక ఆక్రమణకు గురవుతోందని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తమకు శ్మశాన వాటిక కావాలని అధికారులను కోరగా 154.3లో ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని అధికారులు తమకు ఇచ్చారని, దానిని కొందరు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకుని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు కేటాయించిన శ్మశాన వాటిక భూమిని తమకు కేటాయించాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా పొలాన్ని మీకు ఎవరు ఇచ్చిన వాళ్ళు ఎత్తుకుని రాబండి, మీకు ఇచ్చినామని చెప్పేసి అంటే, లేకపోతే మీ ఆధారాలు కూడా మీకు తీసుకోవడానికి మీకు ఇచ్చినట్టుగా అయితే అప్పుడు మేము పక్కకు పోతాము, లేకపోతే మేము ఇచ్చిపెట్టము, మీరు ఏమైనా చేసుకోబండి, ఎక్కడైనా పోయి కేసులు పెట్టుకోబండి, ఏమైనా చేసుకోండి, మేము చూసుకుంటామని చెప్పేసి అని మాట్లాడుతూ ఉండరు. మేము కంప వేసుకుంటాము అంటే మొత్తం వచ్చి పెరిచేసి గందరగోళం చేసి అనరాని మాట్లాడి అని మమ్మల్ని బస్టుగా మాట్లాడి ఈ విధంగా అంతా చేసి మమ్మల్ని వేధిస్తూ ఉండరు. ప్రభుత్వానికి ఇచ్చిన వాళ్ళనే, ఇచ్చిన ప్రభుత్వాన్నే పోయి మేము అడుగుతూ ఉండము. మమ్మల్ని మాకు తొందరగా ఏదైనా కానీ ఒకటి న్యాయం చేయాలని చెప్పేసి అని మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి దయవు ఉంచి మా మీద, ఈ పేదల మీద దయవు ఉంచి, యానాది కులం మీద దయవు ఉంచి మాకు న్యాయం జరపమని చెప్పేసి అని మేము కోరుతున్నాం.